Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేయాలి, రెఫరెండంకు సిద్ధంగా అవ్వాలి, మూడు రాజధానుల మీద అని చెప్పేసి టీడీపీ వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఏ మేము ఒక్కలు ఎందుకు, గుంటూరు జిల్లా కూడా ఉందిగా. నిన్నేమో ఆయనేమో రాజధాని గుంటూరు గుంటూరు అన్నాడు, మళ్ళీ మాకు పెద్ద జిల్లా గుంటూరులో రెండు కృష్ణా జిల్లా వాళ్ళకి ఏంటి సంబంధం? కాదండి, ఆయన ధర్నా చేసింది ఎక్కడ? ముందు ఒక ఆయనేమో ఇప్పుడు మన జిమ్ లో ట్రైనర్ ఉంటారు, మనం జిమ్కి వెళ్ళాం అనుకోండి, కొత్తగా జిమ్ లో ట్రైనర్ ఉండి నువ్వు ఇలా వంగోవాలి, ఇలా లెగాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్తాడు. అది చూసి మనం కూడా అట్టాగే వంగుని అట్టాగే చేస్తుంటాం కదా. నిన్న ఆయన ఎవరు మాజీ ఎమ్మెల్యే ఎవరో పక్క ముంచున్నాడు, గుర్తుపట్టలేదు నేను, అంటే వీడియోలో కనప సరిగ్గా తీలే మీరు. ఆయన ఎవరు ఇట్సారి ఇట్ట పొడుకోండి, ఇట్ట ఒడుకోండి, ఇట్ట అని అంటే తర్వాత ఈయన కూడా అట్టాగే అట్టాగే నేల మీద పొడుకుని అట్టాగే వంగుని అట్టాగే పొడుకుని దొల్లాడు. తెలియదు మరి, అంటే నేను మీరు ఇచ్చిన వీడియోనే కదా, ఫీడ్ ఎవరు మీరు ఇచ్చిందే కదా, నేను చూసింది టీవీలో, నేనైతే అక్కడికి వెళ్ళలేదు కదా. ఆ టీవీలో నేను చూసింది ఏంటంటే పక్కన ఒక ఆయన ముందు చెప్తున్నాడు, సార్ ముందు కాళ్ళు ఇలా పెట్టాలి, తర్వాత చేతులు ఇట్ట పెట్టండి, అక్కడ పెట్టండి అని ఆయన చెప్తే ఈయన అట్టాగే పొడుకుని ఈ పాకాడు డొల్లాడు ఎన్ని తర్వాత అవన్నీ కూడా ఎక్కడ చేశాడు, గుంటూరు జిల్లాలో చేసి మేము రిజైన్ చేసేయండి కృష్ణా జిల్లాలో. సవాల్ కూడా పిచ్చి సవాళ్ళు కూడా స్వీకరిస్తారా? ఇప్పుడు సవాల్ అంటే హేతుబద్ధంగా ఉండాలి అంతే కదా, లాజిక్ ఉండాలా అక్కర్లేదండి. అసలు అంతమంది రైతుల్ని మోసం చేసింది ఎవరు? నేను ఐదేళ్లలో రాజధాని నిర్మాణం చేస్తా అని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో మళ్ళీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఒకరోజు సింగపూర్ చేస్తాన్నావు, ఒకరోజు చైనా చేస్తాన్నావు, ఒకరోజు షాంఘై చేస్తాన్నావు, ఒకరోజు టోక్యో చేస్తాన్నావు, ఢిల్లీని తలదండేటి చేస్తా, రకరకాల రాజధానులు నిర్మాణం చేస్తాను, చివరికి ఏ రాజధాని లేకుండా చేసింది ఎవరు? ఈ రాజధానికి మోసం చేసినోడు నువ్వే అయ్యండి. వెనకటికి ఎవడో చెప్పిన సామెతగా ఉంది, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఆడే మర్డర్ చేసేసి అయ్యా నేను కోర్టు నువ్వేం చెప్పుకునేదే ఉందంటే అయ్యా నేను అనాథను అయ్యా, అమ్మా నేను లేనుండి అయ్యా, శిక్ష లేకుండా చేయండి అయ్యా అంట. ఈ రాజధాని ఇవాళ రాష్ట్రం ఇట్ట అయిపోతే కారణం ఎవరు? ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అయిపోతే కారణం ఎవరు? ఇప్పుడు ఆయనే మళ్ళీ డొల్లుతో పడుకుంటాడు, ఇవన్నీ అంటాడు, ఇవన్నీ సవాలు ఎవరికి? సవాలు దేనికి సవాలు? లోకల్ బాడీస్ సంబంధించి ఏమైనా ఏం లోకల్ బాడీస్ ఏమని ఫిబ్రవరిలో పెట్టాలని చెప్పి ఎవరు సార్? ఎన్నికల కమిషనర్ గారు అంటే రమేష్ కుమార్ గారా? ఆయన అసలు ఎక్కడో కనపడతలేదు అసలు మామూలుగా ఇక్కడ రాష్ట్రంలో. మీకు కనపడ్డాడు ఎక్కడన్నా సార్? ఆయన పేరేంటి సార్? ఆయన ఇదివరకు విమానాలు నడిపేవాడు అయ్యా, మందు బీర్లు గీర్లు కూడా అమ్మేవాడు. విజయ్ మాల్యా గారు, విజయ్ మాల్యా గారు కూడా ఢిల్లీలో కోర్టులో కేసులు వేస్తున్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నా నాకు తెలియదు, ఇండియాలో అయితే లేడు కదా. సరే నేను అనలా, మీరు అంటున్నారు. ఏ పేపర్ ఎవరు, ఏ పేపర్ తమరిది? ఆంధ్రప్రభ అని అన్నాను నేను, అనలా నేనన్నానా? మీరు మీరేమన్నారు సార్? ఆయన కోర్టులో కేసు వేస్తున్నాడంటే కోర్టులో కేసు అయితే ఉంది, ఆయన ఎవడో విమానాలను నడిపేసి దివాళా తీసేసి బ్యాంకులకి టోపీ పెట్టి వెళ్ళిపోయాడు కదా, బ్యాంకులు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు కదా, ఆయన పేరు విజయ్ మాల్యా. ఆయన కూడా ఇండియాలో లేడని సిబిఐ చెప్తుంది. ఆయన కూడా కోర్టులో కేసు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నట్టుగా వింటున్నాం కదా. అంటే ఇండియాలో ఉండకుండా కేసులు వేయించే అవకాశం ఉన్నప్పుడు మరి ఇక్కడ కూడా కనపడకుండా కేసులు అయితే ఏముంది? ఎక్కడి నుంచే వేయచ్చు కదా, దొంగతనాలు చేసేయచ్చు, పారిపోవచ్చు, ఎక్కడి నుంచైనా వేయచ్చు కదా. అట్లా నేను అనుకున్నా. మరి ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అంటే ఆంధ్రాలో ఉండాలి కదా. తమరు పేరు అండి, మాస్క్ వేసుకున్నారు కదా, ఏంటి తెలియదు. టెన్టీవీ విజయ్ గారు కదా, టెన్టీవీ విజయ్ గారు అంటున్నారు, నేను అనలేదు. ఏమన్నారు ఇప్పుడు? ఏదో అన్నారు, ఏమన్నారు? నిమ్మగడ్డ విజయ్ మాల్యా ఒకటే కదా అని అంటున్నారు ఆయన. అదే మీ భావన నాకెట్లా రుద్దుతారు?
నే పోల్చానా? మీరు అన్నారు, నేను ఎక్కడ పోల్చాను? మీరు అన్నారు ఇప్పుడు మీకు నేను లోకు అయిపోయాడు పిచ్చి సమాచార శాఖ మంత్రి కూడా నేను మీకు లోకు పోయానంతే. నేను రివర్స్ అండి, నేను అనలేదు సరే. మొత్తం నేను ఇప్పుడు మాకు సప్లై చేసేది ఎవరు? కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర ఆరోగ్య శాఖ అబ్బాయి డిసెంబర్ 25కి రెడీగా ఉండండి అని చెప్పింది. మేము రెడీగా ఉన్నాం, డిసెంబర్ 25కి కాదు ఇంకా ముందే రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే డిసెంబర్ 25కి వచ్చేట్లా లేదు, ఇంకో 2 వారాలు లేట్ అవుతుందని అంటున్నారు అన్నా నేను. వాళ్ళు నో, ఇంకా మేము 25కి రెడీగా ఉన్నాం సమాచారం అయితే మాకుంది, కానీ 25 వస్తుందా లేట్ అవుతుందా అనేది ఇన్నాడు చెప్పే కదా. మీరు మనం కొన్ని సమాచారం విని ఇప్పుడు క్యాబినెట్లో మాట్లాడుకుంటాం, బయటికి ఎవరు చెప్పరయ్యి, మైకులు ఉండవు, మేమెవరం రానివ్వం. కానీ మీరు క్యాబినెట్లో ఆడి ఇది మాట్లాడుకున్నాడు, ఎంక ఇది అన్నాడు, పొల్ల ఇది అన్నాడు, సీఎంతో ఇది అన్నాడు, వాళ్ళు అన్నారు రాస్తారు కదా. అట్లాగే ఇది కూడా మాకెవరో ఢిల్లీలో పనిచేసే వాళ్ళు ఆల్రెడీ చెప్పింది, ఒక 2 వారాలు లేట్ అవ్వచ్చు అండి అని అన్నారు. అది మీకు చెప్పాను అంతే. అంటే ఒక ఆయన హైదరాబాద్ నుంచి గబాన్లో వచ్చి లైన్లో నుంచి ఉంటాడేమో అని చెప్పని, వ్యాక్సిన్ కోసం అని చెప్పని మీకు ఆయన చెప్పాలి కదా. ఊరిని ఆయిల్ ఖర్చులు దండగ వ్యాక్సిన్ నెపంతో లోకల్ బాడీ ఎన్నికలను వాయిదా వేస్తున్నారని చెప్పి. పచ్చకామర్ల వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది. కోవిడ్ పేరుతో వాయిదా వేసినప్పుడు మనకు తప్పు కనపడింది, ఇవాళ వ్యాక్సిన్ల పేరుతో మనకి అంటే ఆయన ఏమనుకుంటాడంటే ఆ రోజు ఎవరి చేతో వంచబడి ప్రలోభాలకు గురి కాబడి ఈ రాష్ట్రంలో కోవిడ్ లేకపోయినా కూడా కోవిడ్ ఉంది వచ్చేస్తుంది, అదిగో కనపడుతుంది, చైనాలో కనపడుతుంది, చైనా నుంచి ఇక్కడికి ఎంతసేపు వస్తుంది, బర్రని పరిగెత్తుకొస్తుందని చెప్పి వాయిదా వేసిన వాడికి అలాగే కనపడుతుంది. వీళ్ళు కూడా ఏదో నన్ను అడ్డుకుంటానికి చూస్తున్నారు అనుకుంటాడు. అంతేగాని అరే బాబు జనాల ప్రాణాల కోసం రా బాబు అనేది ఆయనకు అర్థం కావట్లా. ఆయనకి ఎంతసేపు చంద్రబాబు రాజకీయం, మన ఆయన పేరేంటండి సుజ్ఞా చౌదరి గారు రాజకీయం కావాలి కాబట్టి ఆయనకు అది ఇంట్రెస్ట్. మనకేంటంటే జనాల ప్రాణాలు ఇంట్రెస్ట్ కాబట్టి జనాల కోసం అంటున్నాం. ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారండి 30 లక్షల మందికి. ఏమండి అంటే కోర్టులో స్టేలు ఉన్నాయి, లెక్కలన్నీ కూడా పక్కన పెట్టి మిగతా మేము ఏమి ఇవ్వగలుగుతున్నామో అవి చెప్తున్నాం. పంచిపెట్టేదానికి అంటే కోర్టులో భూములకు స్టే ఉంది. అంటే కొంతమంది ప్రేరేపితమై కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కోర్టు అఫిడవిట్ మీదే ఈయన ముట్టుకోవద్దని చెప్తుంది. అది ఆధారాలతో కాదు, ఏం పేపర్లు అటాచ్ చేయకుండానే అఫిడవిట్ల మీదే వీడి జోలికి వెళ్ళబాక, ఇటు భూమి మొలకి ముట్టుకోబాక అని చెప్పంటుంది. అట్లాంటివి వచ్చేస్తే వాటి మనం ముట్టుకోలేం కదా. అట్లాంటివి పక్కన పెడితే మేము ఇవ్వగా ఇప్పుడు ఇవ్వబోతున్నాయి 30 లక్షల మంది అని చెప్తాం. సార్ మూడు రాజ్యాల అంశం అంటే వికేంద్రీకరణ, ఏర్పాటు వికేంద్రీకరణ సంబంధించి 15 డిసెంబర్ 2017 అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, ఇప్పటికి సంవత్సరం దాటింది. దానికి సంబంధించి అంటే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఈ రాజధాని విశాఖ మార్చే అంశం చర్చకొచ్చింది. నాకు కొంచెం చదువుల్లో వీక్ కానీ ఆయన ఎవరు సార్ ఇగ్నోర్ చేస్తుంటే రాముణ్ణి లక్ష్మణ్ని తీసుకెళ్ళాడు, ఆయన పేరేంటి సార్? విశ్వామిత్రుడు గారా? సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన చెప్పాడు, విజయ్ గారు చెప్పాడు. ఎవడన్నా వీడికి మంత్రికి పురాణాలు తెలియదంటే మన నాకు నిజంగా తెలియదండి, ఆయన విజయ్ గారు చెప్తున్నాడు. విశ్వామిత్రుడు అనే ఒక ముని అంటే ఆయన చెప్పిన ప్రకారం ఆ ముని ఎవరైతే వాళ్ళు, విజయ్ గారి లెక్క ప్రకారం విశ్వామిత్రుడు. మళ్ళీ లేనిపోయింది ఏదంటే వెంటనే అంటే ఈ మంత్రి గారు పురాణాలు లేవు, వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పిన మళ్ళీ సోమవీర్రాజు గారు. ఇప్పుడు ఆయనకి అవకాశం కదా, అసలు మామూలుగా గుడి మీద మొక్కం మలిచిందంటే మామూలుగా గుడి మీద మొక్కం మలిచింది, వెంటనే ఈ ప్రభుత్వం దిగిపోవాలి, హిందువులు మనోభావాలు దెబ్బతినేయండి, మళ్ళీ ఇప్పుడు విశ్వామిత్రుడి గురించి హిందువులు మనోభావాలు దెబ్బతినేసి అంటే మళ్ళీ ఇదొక్కవాలి కదా. తెలియదు, అందుకే చెప్తున్నాను. నాకు పెద్దగా నేను ఎప్పుడు చెప్తా ఏదో బీకాం అత్యవసర మార్కుల్లో చదువుకు పాస్ అయ్యాను, కాదు ప్రజలు నాకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఏలు ముద్రోడికి ఇస్తారు, అందరికీ ఇస్తారు. వాళ్ళకి కావాల్సిందంటే కరెక్ట్గా స్పందిస్తాడో లేదా మన సమస్యకనే దానికి వాళ్ళు బేరే చేసుకుని ఇస్తూ ఉంటారు. 10 టీవీ విజయ్ గారు చెప్పిన ప్రకారం, 10 టీవీ విజయ్ గారు చెప్పిన ప్రకారం ఏదో ఒక మునిసి ముని ఆయన మళ్ళీ పేరెందుకు సబ్జెక్టు కరెక్షన్ విజయ్ గారు చెప్పి ఎక్స్ఎన్ ఆ ముని గారు యజ్ఞం మొదలుపెట్టారు,
అంటే మోజో మోజో కాదు ఐ డ్రీమ్స్ ఇప్పుడు మోజోలోంచి ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ కృష్ణమోహన్ గారు వశిష్ఠుడు అంటున్నాడు మళ్ళీ యాదవాత అసలు మామూలుగా సెక్రటరీలో పనిచేసే మంత్రులకు కానీ విలేకరులకు కానీ పురాణాలు తిరిగిదనుకుంటారు ఇప్పుడు రాష్ట్రాలు ఇప్పుడు సరే ఎవరో ఒకరు మునేశ్వరుడు యజ్ఞం చేస్తుంటే ఆయన యజ్ఞం మామూలుగా ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏదో అనుకుంటారు యజ్ఞం అసలు మామూలుగా అగ్ని రాజేయంగానే అంటే అగ్ని పుట్టించగానే ఇదివరకు చక్క చక్క రాసి అగ్ని వచ్చేది కదా అగ్ని రాజేయంగానే వెంటనే రాక్షసులు వచ్చేసి మామూలుగా దాంట్లో రక్తం మాంసం అన్ని వేసేసి చేసేస్తున్నారు ఆరిపోతే ఆరిపోతుంది అంటిస్తున్నాడు ఆరిపోతుంది అంటిస్తున్నాడు చివరికి రాముని లక్ష్మణుని తెచ్చుకుని యజ్ఞం పూర్తి చేశాడు అదేంటి అయ్యా పొద్దు నుంచి సాయంత్రంలో మూసేస్తున్నావు ఇదేంటి ఇన్నాళ్ళు చేసావంటే పొద్దున్న పొద్దున్న సూర్యుడు లేకుండానే యజ్ఞం మొదలుపెట్టి సాయంత్రం సూర్యాస్తమయానికి యజ్ఞం ఆపేస్తున్నావు కదా ఇది ఆపకుండా ఇదేంటి అయ్యా మీరు అన్నట్టుకుంది అదే నేను కూడా అదే అంటున్నా పైనుంచి మాంసం రక్తం శివుని నెత్తురు పోసే రాక్షసుల గురించి మీకు లెక్కలేదు అవి మాట్లాడతల్లా మా సంకల్పం ఇమీడియట్గా చేద్దాం అనుకున్నాం పురాణాల్లో రాక్షసుల్లాగా యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రక్త మాంసాలని పైనుంచి కొండల కొద్ది దిమ్మరిస్తున్నటువంటి రాక్షసులు చూడబడతంటే ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నాం వస్తున్నాడు ఒకళ్ళు ఒకటి ఇప్పుడు రాముడు వచ్చినట్టున్నాడు లక్ష్మణ్ వెనకాల వస్తాడు ఏమని